NIT మరి CH సంధ్య IIT గౌల్దొడి M అఖిల శేఖర్ ఆజాద్ హి స్టడీడ్ ఇన్ IIT గౌల్దొడి E వరప్రసాద్ A Vishnu Vardhan studying in Ranchi at present. Studying in Ranchi. Father is representing him, B. Veera Kumar. సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గురుకుల విద్యాలయాల్లో చదువుతూ చదివి దేశవ్యాప్తంగా మంచి ఉన్నతమైన పేరున్న సంస్థలలో ప్రత్యేకించి ఐఐటి ఎన్ఐటి ఐఐఎస్ఎం ఎన్ఐఎఫ్టి ఈ సంస్థలలో అడ్మిషన్లు పొందిన మా విద్యార్థిని విద్యార్థులకు పారితోషికం ఇస్తూ అట్లాగే వారి చదువుకు సంబంధించి ఇంకా ముందుకు కావలసిన కంప్యూటర్లను కూడా ల్యాప్టాప్లను కూడా ఈరోజు అందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదైతే చెప్పినరో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందే ఏదైతే కలగన్నారో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన విద్యా ప్రమాణాలు పెంచాలి, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించడమే కాకుండా నాణ్యమైన విద్యను అందించాలి. ఇవాళ ప్రపంచంలో వస్తున్న మార్పులు, దాంట్లో భాగంగా వస్తున్న పోటీ తట్టుకునే పద్ధతుల్లో ఆ పోటీని తట్టుకొని ఎక్కడికైనా వెళ్ళగలం, మాకు అవకాశం ఇస్తే ఆకాశమే హద్దు తప్ప మమ్మల్ని ఎవరు ఆపలేనే పద్ధతుల్లో మన విద్యార్థిని విద్యార్థులు బయటికి వెళ్ళాలే పాఠశాలలు కళాశాలల నుంచి అని చెప్పి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించినరో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని గురుకుల విద్యాలయాల విద్యార్థిని విద్యార్థులు ఆ ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు. మరి ప్రతి సంవత్సరానికి కూడా ఆ సంఖ్య పెరుగుతూ దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క పేరు ప్రతిష్టలని ఇన్బడింపజేసే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణం అయ్యే విధంగా మన పిల్లలు ముఖ్యమంత్రి గారు ఆశించిన పద్ధతుల్లో ముందుకు వెళ్తున్నారు. మరి ప్రత్యేకించి దానికి నాంది పలికి దారి చూపించిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెక్రటరీ గారు ప్రవీణ్ గారు, మా సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు, మిగతా సెక్రటరీలు డిప్యూటీ సెక్రటరీలు కావచ్చు, వారి తర్వాత డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు కావచ్చు,
ప్రత్యేకించి కళాశాలల ప్రిన్సిపల్స్ కావచ్చు, అన్నిటికీ మించి ఫ్యాకల్టీ, మా ఉద్యోగస్తులు, టీచర్స్ వాళ్ళు చేస్తున్న కృషి, పిల్లల్ని తమ సొంత బిడ్డల్లాగానే చూసుకుంటూ వారికి ఏ పరిస్థితులలో ఎటువంటి సహాయం అవసరమైనా, ప్రత్యేకించి విద్యకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అనుమానాలు ఉన్నా వారికి అర్థం అయ్యే పద్ధతుల్లో, వారి సందేహాల్ని నివృత్తి చేసే పద్ధతుల్లో అందుబాటులో ఉండే మా టీచర్లు, వాళ్ళు ఏదైతే చిత్తశుద్ధితోని ఒక పట్టుదలతో పనిచేస్తున్నారో, ఇవాళ దాని ఫలితమే ఇవాళ ఈ రకంగా దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల పాఠశాలలకి ఇంత పేరు రావడానికి కారణం. మరి నిజంగా కూడా ఈ ఫలితాలను చూసే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా ఇతర సంస్థలు కూడా ఇదే పద్ధతుల్లో వెళ్ళడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా చేయటం, పాఠశాలలు, కళాశాలలు వాటి సంఖ్య పెంచడం, మొత్తం తెలంగాణలో ఏ ఒక్క విద్యార్థి కూడా మాకు అవకాశం లేక మేము వెనుకబడి ఉన్నాం అనే భావన ఉండకూడదు ఏ ఒక్కరి మనసులో కూడా, అటువంటి ఇబ్బంది ఎవరికి కూడా రావద్దు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే అండగా ఉండాలి. ఎవరు కూడా అయ్యో మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు, మమ్మల్ని చూసేవారు లేరు, మేము వెనుకబడిపోతూ ఉన్నాం, మాకు శక్తి ఉండి, మాకు ఐక్యం ఉండి, మాకు సమర్థత ఉండి కూడా అవకాశం లేక